తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో స్థానిక రోడ్డు టీడీపీ కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ మరియు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ ఆమరణ నిరాహార దీక్షను అర్ధరాత్రి పోలీసులతో భాగ్నం చేయించడాన్ని ప్రభుత్వ రాక్షస పాలనకు నిదర్శనంగా అభివర్ణించారు రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుత నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి గత కొన్ని రోజులుగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు మొత్తం విశాఖలో ప్రత్యేకించి ఒక మాజీ శాసనసభ్యులు విశాఖ పార్లమెంటు అధ్యక్షులు ఆమరణ నిరాహార దీక్ష ఏడు రోజులుగా కొనసాగుతున్న సందర్భంలో ప్రత్యేకించి ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకించి ఈరోజు విశాఖ చేరుకుంటున్న నేపథ్యంలో అర్ధరాత్రి ఆకస్మికంగా దీక్షా శిబిరాన్ని ధ్వంసం చేసి దీక్షా శిబిరం నుండి మాజీ శాసనసభ్యులు బలవంతంగా తీసుకుపోవటం స్థానికంగా కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది దీనిపై తెదేపా శ్రేణులు ఎంతో శాంతియుతంగా చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను ఈ విధంగా అర్ధరాత్రి పూట భగ్నం చేయటం అనేది తీవ్రంగా ఖండిస్తున్నారు ఇటువంటి పరిణామాలు గతంలో కూడా ఎన్నో చెడు చేసుకున్నాయని ప్రస్తుతం విశాఖకు సంబంధించినటువంటి ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి ఎటువంటి ఉద్యమం వైపుగా కార్యాచరణ ఉండబోతుందో ప్రస్తుతం రాష్ట్ర టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసుగారు అడిగి తెలుసుకుందాం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఏదైతే కొన్ని దశాబ్దాల కిందన ఉద్యమించి ప్రాణాలు కోల్పోయి ప్రాణత్యాగం చేసి సాధించుకుని ఈ రోజున విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్ అన్నది ఏ విధంగా అభివృద్ధి అన్నది మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం మరలా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక నేర చరిత్ర కలిగిన నాయకుడిగా ఏ టూ ఏదైతే విజయసాయి రెడ్డి ఉత్తరాంధ్రాకి ఒక ఇన్ఛార్జిగా వేసినప్పుడు అందరం కూడా ఊహించలేదు ఉత్తరాంధ్రాకి ఒక ఇన్ఛార్జి కింద రెడ్డి నేసినప్పుడు అక్కడ ఏదైతే ఒక భూ దందా కోసం లేకపోతే వాల్తేరు భూమి మీద కన్ను వేసారని అనుకున్నామే కానీ స్టీల్ ప్లాంట్ని మింగేయాలని ఒక ఆలోచనతోటి రెడ్డి గారు కానీ ఏ వన్ ఏ టూ చేస్తారని ఎవరు కూడా ఊహించని పరిణామం దురదృష్టం ఏంటంటే తప్పు చేసిన వాళ్ళే దొంగే దొంగ దొంగ అని అనే పరిస్థితి రాష్ట్రంలో కనబడతా ఉంది పార్లమెంట్ సాక్షిగా విజయసాయి రెడ్డి గారు ఏదైతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో దాన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం తీసుకోవాల్సిన కారణాలు ఏమొచ్చినాయని అడిగినప్పుడు దానికి సంబంధించిన మంత్రి ఏదైతే పార్లమెంట్ సాక్షిగా మీరు ప్రతిపాదించారు ఏదైతే పోస్కో కంపెనీతో మీరు సుముఖంగా ఉండి మా దగ్గర ప్రతిపాదనలు పంపించిన దానికి అనుగుణంగా తీసుకుంటున్న నిర్ణయాలని చెప్పడంతో ఈరోజు తేట అయింది ఏంటంటే ఈ మొత్తం వ్యవహారంలోనే ఏవో నేటు జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి గారు ఈ యొక్క స్టీల్ ప్లాంట్ని అమ్మేయడానికి మొత్తం కర్త కర్మ క్రియ అన్నీ కూడా వీలే దురదృష్టం ఏంటంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏదైతే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో మా విశాఖపట్నం అధ్యక్షులు శ్రీనివాస్ గారు గాజువాక ఎక్స్ఎమ్ఎల్ఏ ఆమర నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారో ఆ యొక్క దీక్షకి మద్దతుగా ఈరోజు వెళ్తూ ఉంటే ప్రభుత్వం వెనుక వెనుకబుడుతూ ఉంది రాత్రికి రాత్రి ఆ దీక్షను భగ్నం చేసి ఈ రోజున ఆయన్ని హాస్పిటల్ తరలించడం జరిగింది ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఒకటే మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు ఆ దీక్షని భగ్నం చేయడం వలన లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయన మాట్లాడడం వలన ప్రజలు చైతన్యవంతులు అవ్వడమో లేకపోతే ఆ యొక్క కార్యక్రమం పైన ఉద్యమిస్తూ ఉన్న వాళ్ళందరినీ కూడా ఇంకా చైతన్యవంతులు అవుతారని చెప్పి మీరు కార్యక్రమాన్ని ఆపాలనుకుంటున్నారో ఇవి కాదు మీరు చెయ్యాల్సింది మీరు చెయ్యాల్సింది ఏంటంటే మాట తప్పడు మడము తిప్పడం అని చెప్పి మీ నాయకులు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారో ఈ రాష్ట్రంలోనే మీరు నిజంగానే ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రానికి మీరు కేంద్రంకి వెళ్ళి ఏదైతే లోక్సభ కానీ రాజ్యసభ కానీ మీ ఇరవై ఎనిమిది మంది ఎంపీలు రాజీనామా చేస్తామని బీజేపీ వాళ్ళ దగ్గర మీకు మాట్లాడే దమ్ము ధైర్యం ఉందా మా నారా లోకేష్ గారు చెప్పినట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కాలిస్తే ఒక మహిళకి అన్యాయం జరిగిందంటే బుల్లెట్ కన్నా స్పీడ్గా వస్తాడు జగన్మోహన్ రెడ్డి గన్ అన్నారు ఆ గన్నలోని కాలిస్తే నీళ్ళు వస్తున్నాయి కానీ బుల్లెట్లు రావట్ల ఈరోజు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీకు ఉత్తరాంధ్ర అభివృద్ధి పట్ల మీకు కానీ ఒక కమిట్మెంట్ ఉంటే నిజంగానే మీరు ఆ పాస్కో వ్యవహారంలో మీ యొక్క ప్రమేయం లేకపోతే బీజేపీ పైన మీరు ఎందుకు పోరాడలేకపోతూ ఉన్నారు ముఖ్యమంత్రి స్థానంలో ఇప్పుడు దాకా మీరు ఎందుకు అఖిలపక్షాన్ని పిలవలేకపోతా ఉన్నారు తెలుగుదేశం పార్టీగా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే చెప్తా ఉన్నారు మీరు అఖిలపక్షాన్ని ఏర్పరచండి మేము మీతో వస్తాం ఢిల్లీకి రండి అక్కడే ప్రశ్నిస్తాం బీజేపీ వాళ్ళన్నా కూడా ఇప్పుడు దాకా ఉలుకులేదు పలుకులేదు ఎందుకంటే మీరు మాట్లాడితే మిమ్మల్ని జైల్లో వేసేస్తారు మీ కేసులు భయంతో ఈ రాష్ట్రంలోని రాష్ట్ర ప్రయోజనాల్ని మీరు ఫనంగా పెడతా ఉన్నారు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు అమరావతిని ఎంచుకున్నారు సర్వనాశనం చేసేశారు ఆ ప్రాంతాన్ని అంతా ఈరోజు ఉత్తరాంధ్ర ఎంచుకుంటా ఉన్నారు ఉత్తరాంధ్రలో అభివృద్ధి జరుగుతున్న ఈ ప్రాంతాల్ని పరిశ్రమలన్నీ కూడా సర్వనాశనం చేసే ఒక ఆలోచనతో మీరు వెళ్తూ ఉన్నారు దీన్ని తెలుగుదేశం పార్టీ ఊరుకునే వదిలే ప్రసక్తి లేదు మా నాయకుడు కూడా ఈరోజు విశాఖపట్నంకి వెళ్తా ఉన్నారు తప్పకుండా ఇప్పటికే మా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు అక్కడ ఉన్న మాజీ మంత్రులు పాలెట్ బ్యూరో సభ్యులు అందరూ కూడా మీటింగ్ వేశాం రాష్ట్ర నలుమూలన కూడా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అమరావతిలోని ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చిన ప్రజలు రైతులు అందరూ కూడా ఉద్యమిస్తూ ఉంటే అది ఒక ప్రాంతానికి సంబంధించిన సమస్య కింద చిత్రీకరిస్తే వైసీపీ వాళ్ళు మీకు ఒక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇస్తానంటే ఉత్తరాంధ్ర వాళ్ళు మాకేం పట్టిందిలే అన్నట్లు ఉన్నారు ఈరోజు ఉత్తరాంధ్రకి ఈ సమస్య వచ్చినప్పుడు రాయలసీమ కానీ లేకపోతే అమరావతి ప్రాంతంలో వాళ్ళు సంబంధించిన సమస్యే కదా ఇరవై రెండు వేల ఎకరాలు ఇచ్చిన రైతులే కదా నష్టపోతా ఉన్నారు ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షల్లో ఉన్న ఉద్యోగస్తులే కదా అని అనుకుంటే ఏమైపోతుంది ఈ రాష్ట్రం ప్రతి రాష్ట్రంలో ఉన్న పౌరుడు కూడా ఆలోచించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏ విధంగా ప్రాంతాల మధ్యన విద్వేషాలు పెడతా ఉన్నారో ప్రాంతాల మధ్యన చిచ్చులు పెడతా ఉన్నారు ప్రాంతాలను విభజించి అన్యాయం చేస్తా ఉన్నారో గమనించి ఏదైతే ఉద్యమాలు చేస్తూ ఉన్నారో అఖిలపక్షాలు కానీ లేకపోతే ఏదైతే ఈ రోజున కమ్యూనిస్ట్ పార్టీలు కానీ తెలుగుదేశం వాటి కూడా మీరు స్వచ్ఛందంగా వచ్చి స్పందించకపోతే ఈ రాష్ట్రం అన్ని విధాలుగా కూడా నష్టపోతుందన్న విషయం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా గమనించాలని చెప్పి తెలియచేస్తూ విశాఖపట్నంపై విశాఖపట్నంలో ఏదైతే ఈ యొక్క పరిశ్రమకి జరుగుతూ ఉందో అన్యాయం ఆ అన్యాయం జరగనివ్వకుండా తెలుగుదేశం పార్టీ చివరాకర ఉన్న అవకాశాలన్నిటినీ కూడా ఉపయోగించుకొని పోరాడుతూనే ఉంటుంది అవసరమైతే మా మా ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కూడా రిజైన్ చేయడం కూడా సిద్ధంగా ఉన్నాం ఇప్పటికే మా ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ గారు కూడా రిజైన్ చేశారని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను